భారతదేశ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమంపై అనేక అపోహలు చక్కర్లు కొడుతున్నాయి ఇందులో సగం నిజాలు సగన్ అబద్దాలతో ఈ అపోహలు తలెత్తుతున్నాయి కాగా నీతి ఆయోగ్ ఆరోగ్య రంగంలో సభ్యులైన డాక్టర్ వినోద్ పాల్ ఈ అపోహలపై స్పష్టతనిచ్చారు ఈ విషయంలో కేంద్రం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను ఆమోదించలేదన్నారు వాస్తవానికి యుఎస్ ఎఫ్డిఏ ఈఎంఏ యూకేకి చెందిన ఎంహెచ్ఆర్ఏ జపాన్కు చెందిన పీఎండిఏ కు చెందిన అత్యవసర వినియోగ జాబితా భారతదేశంలోకి ప్రవేశించినప్పటికీ కేంద్రం వాటి వినియోగాన్ని ముందుగానే తగ్గించింది